టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ ర్యాకెట్ ఈ ర్యాకెట్కి డిటెక్షన్ జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో 1 crore 1 lakh 50,000 రూపీస్కి క్యాష్ సీజర్ కూడా జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఇప్పటివరకు 5 మెంబర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ రెస్పాండెంట్ పేరు ఎం ఈశ్వర్ రెడ్డి, టెంట్ హౌస్ బిజినెస్లో పనిచేస్తున్నారు, నేటివ్ ఆఫ్ కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్. సెకండ్ మెంబర్ రాజేష్ శర్మ, అతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ హైదరాబాద్, ఒరిజినల్ రెసిడెంట్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర. రామ్రాజ్ పర్మార్, అతను ఎస్బీఐ బ్యాంక్ లేన్లో పనిచేస్తున్నారు, గౌలిగూడ హైదరాబాద్, నేటివ్ ఆఫ్ మొరేనా మధ్యప్రదేశ్. ప్రకాష్ సింగ్ ఏలియస్ గణపతి, అతను నేటివ్ ఆఫ్ జాలోర్ డిస్టిక్ రాజస్థాన్. అండ్ విశాల్ సావంత్, రెసిడెంట్ ఆఫ్ అశోక్ బజార్ అఫ్జల్గంజ్, ఒరిజినల్ రెసిడెంట్ ఆఫ్ షోలాపూర్ మహారాష్ట్ర. ఈ ఎంటైర్ ఆపరేషన్ యాక్చువల్లీ 16/12కి ఒక ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తర్వాత మన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఒక పర్సన్కి ఇంటర్సెప్ట్ చేశారు. అతని పేరు ఎం ఈశ్వర్ రెడ్డి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాలాజీ స్వీట్స్, అశోక్ బజార్, గౌలిగూడ. అతని పొజిషన్ నుంచి ఇనిషియల్గా 80 lakh rupees సీజర్ జరిగింది, ఒక క్యాష్, ఒక ట్రావెలర్ బ్యాగ్లో. ఈ క్యాష్కి దెర్ వాజ్ నో వ్యాలిడ్ డాక్యుమెంట్. తర్వాత ఫర్దర్ ఇంక్వైరీ ఇంట్రోగేషన్ జరిగింది. అండ్ ఒక పేరు రాజ్ కుమార్, ఎండి ఆఫ్ డైనమిక్ టూల్స్, అతని పేరు. తర్వాత రాజేష్ శర్మ, ప్రకాష్ సింగ్ ఎలియస్ గణపతి అన్ని పేరు వచ్చింది. ఫర్దర్గా ఈ రెస్పాండెంట్ క్లూస్ ప్రకారం ఇంకా ఒక 21 lakh 50,000 క్యాష్కి సీజర్ జరిగింది. ఇవన్నీ క్యాష్కి ఇప్పటివరకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్, రిసీట్స్ ఏం లేవు. సో టోటల్ 1 crore 1 lakh 50,000 సీజర్ జరిగింది ఫ్రమ్ దీస్ 5 people. మన టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్కి కూడా అన్ని ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు దెమ్. అండ్ నౌ దే విల్ టేక్ యాక్షన్. ఈ ఎంటైర్ ఆపరేషన్లో అడిషనల్ డీసీపీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ చక్రవర్తి, తర్వాత K.Srinivas ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్, ఎస్ఐ G.Srinivas రెడ్డి, C.Venkatesh, గోవింద్ స్వామి అండ్ ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్, దే హ్యావ్ డన్ ఎక్సలెంట్.